మనల్ని మనం భద్రం చేసుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి భద్రం చేసుకునే ప్రక్రియలో ఉపయోగపడే సాధనాల్లో ఒకటి ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా మొండి దయ్యాలు వదిలిపోవటమే కాదు, మొండి వ్యసనాలు కూడా వదిలిపోతాయి. పక్క నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, 30 ఏళ్ళ సీనియర్, డ్రింకులో 30 ఇయర్స్, 30 ఏళ్ళు సీనియర్. ఎంత గొప్పడు అంటే ఇంట్లో కూర్చొని గుడిసెకాయని నిప్పు పెట్టుకున్నాడు. అంత గొప్ప వ్యక్తి, 30 ఏళ్ళు. వాళ్ళ ఇంటి దగ్గర నేను కోటం పెడితే, నేను దేవుని పాటలు పాడతా, కాంగో కొడతా, దేవుని పాటలు పాడుతుంటే ఆయన నా ముందుకు వచ్చి స్టెప్పులు వేసాడు. సరే, నేను చూశా, సరే ఎగరనీలే ఎగరనీలే అని నేను మెదకుండున్నా. ఎగిరాడు ఎగిరాడు ఎగిరాడు, ఏం కోప్పడలా. కాసేపట్లో ఆయనే పక్కకు పోయాడు, కూటమి అయ్యేసరికి వచ్చాడు, అయ్యో ప్రార్థన చేయని. సరే ప్రార్థన చేసి వచ్చా. తెల్లారి వచ్చాడండి, నేరుగా ఇంటికి వచ్చాడు, మందిరం దగ్గరికి వచ్చాడు, పక్కన ఇల్లు. అయ్యా అన్నాడు, ఏందయ్యా, రాత్రి మా దగ్గర కూటమి పెట్టావు, దేవుని మాటలు చెప్పావు, నాకు ఇష్టం లేదయ్యా, ఇది తాగాలని నాకు ఇష్టం లేదు, కానీ ఇది నన్ను పట్టి పీడిస్తుంది, ఈ రోజుది కాదయ్యా, 30 ఏళ్ళది అన్నాడు. ఎన్నేళ్లది? 30 ఏళ్ల వ్యసనం అయ్యా అన్నాడు. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటా ఉన్నా, దీని నుంచి ఎట్ట బయటపడాలో చెప్పు, నువ్వు ఏం చేయొద్దు అది చేస్తా అన్నాడు. నేను అన్నాను, ఏం చేయొద్దు, ఒక్క 3 రోజులు ఉపవాసం ఉండగలవా అన్నా. ఒక 3 రోజులే, మళ్ళీ 30 రోజులు వద్దు, 40 రోజులు వద్దు, 3 రోజులు ఉండగలవా అన్నా. నేను చెప్పినట్టు విన్నాడండి, నేను చెప్పినట్టు విన్నాడు. అయ్యో మందు తాగి వారాలు తిండి మానుకుని అడ్డం పడ్డ రోజులు ఉండే, 3 రోజులేగా చేస్తాపో అన్నాడు. ఉన్నాడు 3 రోజులు. నేను చెప్పా, మజ్జిగ మంచినీళ్ళు టీ పాలు కావి తాగు పర్వాలేదు, తిండి మాత్రం ఏం తిన మాకు, నా మాటిను 3 రోజులు. 3 రోజులు ఉన్నాడు. ఉన్న తర్వాత సారు సరిపోయేదా ఇంక ఉండాలా అన్నాడు. స్తోత్రం, నువ్వే చెప్పు, నీకెట్టుందన్న, నాకు బ్రహ్మాండంగా ఉంది, నాకు అద్భుతంగా ఉంది అన్నాడు. రైట్, ఇప్పుడు 3 రోజులు ఉన్నావుగా, చూడు, నీ ఇంట్లో ఆహారం ఉంది, నీ జేబులో డబ్బులు ఉన్నాయి, నీ ఇంట్లో ఆహారం ఉంది, నీ జేబులో డబ్బులు ఉన్నాయి, నువ్వు వెళ్ళి కొనుక్కొని తింటే నేను ఎవడు అడ్డు పెట్టాడు, హోటల్కి పోయి భోజనం చేస్తే అడ్డు పెట్టాడు, నేనేం అడ్డు పెట్టను. నీ ఇంటికి పోయి ఏయ్ అన్నం పెట్టంటే నీ భార్య పెట్టిద్ది, నీకు అడ్డు లేదు. కానీ ఇంట్లో తినే అవకాశం ఉన్నా, జేబులో డబ్బులు ఉన్నాయి, హోటల్లో తినే అవకాశం ఉన్నా, అవి తీసే, అన్నం తీసే, ఏ పునుగులో బజ్జీలో అయినా తినొచ్చు నువ్వు. కానీ తిన్నావా, ఏది అమ్మో అసలు బఠానీ గింజ కూడా ముట్టలాను, శబ్బాష్. అంటే నువ్వు అనుకుంటున్నావు నేను బలహీనుడిని బలహీనుడిని, నీకు తెలుసా దేవుడు నీకెంత నిగ్రహ శక్తి ఇచ్చాడో చూడు, నీకెంత మనోనిగ్రహం ఉందో చూడు. ఇప్పటిదాకా నేను నువ్వేమనుకుంటున్నావు, నేను బలహీనుడిని బలహీనుడిని, నేను మానుకోలేను అనుకున్నాను, కానీ ఇప్పుడు దేవుడిని బట్టి నేను నిలవగలను అనుకున్నావు, అదిగో నిలబడ్డావు. ఇప్పుడు దేవుని బలం నీకు వచ్చింది. ఈ 3 రోజులు ఉపవాసం ఉన్నావంటే యథార్థంగా నువ్వు నిజంగానే మానుకోవాలనుకుంటున్నావు. అలా అనుకోకపోతే ఉండలేవుగా. ఉన్నావు అంటే అర్థం ఏంటంటే పాపం మీద జయము కోసం నువ్వు ఆశపడుతున్నావు అని అర్థం. ఈ ఆశను ఎవరు చూశారు? దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడు? మనోబలాన్ని ఇచ్చాడు నీకు. జేబులో డబ్బులున్నా నువ్వు కొనుక్కొని తినలా, ఏ పదార్థం తినలా. ఇంట్లో నీకు అవకాశం ఉన్నా ఇంటికి వెళ్ళి భార్యని పెట్టు తింటానన్లా. 3 రోజులు ఇలాగ నీళ్ళు పడిపోయావు. ఇంత గట్టిగా ఉండగలిగిన వాడివి, ఇక తర్వాత రోజుల్లో మాత్రం ఎందుకు ఉండలేవు? ఉండగలవు, దేవుడే నీకు బలం ఇచ్చాడు, పో అన్నా. కొద్ది రోజులాగి మళ్ళీ కనపడ్డాడు. ఏం సంగతి అన్నా? మళ్ళీ ఒక 3 రోజులు ఉంటానయ్యా అన్నాడు. నాకు ఆ 3 రోజులు ఉపవాసం ఉంటే చాలా బాగుంది, మళ్ళీ ఇంకొక 3 రోజులు, శబ్బాష్ శబ్బాష్, కంటిన్యూ చేసుకోక మళ్ళీ 3 రోజులు, మళ్ళీ 3 రోజులు.
బలపడ్డాడు. దేవుడి దయవల్ల సంవత్సరాలు అయిపోయింది దాని జోలికి వెళ్ళలేక, 30 సంవత్సరాల వ్యసనం. ఈ 3 రోజులు నువ్వు ఉపవాసంతో దేవుని దగ్గరకు వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? దేవా, నేను కలిగి ఉన్న పాపములను బలహీనతలను విసర్జించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నాకు అవి ఇష్టం లేదు, నేను వాటి విషయంలో మారు మనసు పొందాను, నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ ఆత్మ కావాలి, నీతో సహవాసం కావాలి, నీవు అందించే జీవం కావాలి నాకు అని నువ్వు తెలియజేస్తున్నావు ఈ ఉపవాసం ద్వారా. ఈ ఉపవాసం ద్వారా నువ్వు ఏం సంకేతం ఇస్తున్నావు దేవునికంటే, దేవా నేను నిన్నే కోరుకుంటున్నాను, నాకు నువ్వే కావాలి, పాపము నాకు వద్దు, నీ ఆత్మ కావాలి, నీ శక్తి కావాలి, నీ సహవాసం కావాలి అని. ఇదిగో 3 దినాలు తిండి కూడా పక్కన పెట్టి నీ కాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నాను అంటే, నిన్ను కోరుకునే వస్తున్నాను ప్రభువా, నేను పాపాన్ని కోరుకుంటే ఇట్లా రాకపోదును, నేను ఇలా వచ్చాను అంటేనే నీకు ఒక సాక్ష్యం, నేను పాపమును అసహించుకుంటున్నాను, దాని విషయమై మారు మనసు పొందాను. ఎంతమందికి అర్థమైంది? రైట్. ఈరోజు ఇక్కడ ఎవరైనా అలాంటి బలహీనలు ఉంటే, తమ్ముళ్ళు అన్న నేను మానలేని బలహీనత కలిగి ఉన్నానంటే, నేను చెప్తున్నా తప్పకుండా నువ్వు జయిస్తావు, తప్పకుండా నువ్వు జయిస్తావు, తప్పకుండా నువ్వు మానుకుంటావు, తప్పకుండా నువ్వు మానుకొని 10 మందికి మార్గదర్శి అవుతావు. నిన్ను చూసి 10 మంది తమ బతుకులు మార్చుకునేటట్టు నిన్ను నా దేవుడు తయారు చేస్తాడు. కొడో కొడు గడి కొడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టి, 2 చేతులు ఎత్తి. ఎన్ని జీవితాల్లో ఇలాగను మారిపోయినాయి, ఎన్నో బ్రతుకులు ఆశీర్వాదకరంగా మారిపోయినాయి. ఈరోజు ఈ మొదటి దినమందు ఉపవాసం స్టార్టింగ్లో నువ్వు దేవుని పాదాలు పట్టుకుని అడగాలి. మరణకరమైన పాపం చేయలేదు కానీ మరణకరము కాని పాపములు ఎన్నో నా వలన జరిగినాయి, అయితే నేను వాటిని సమర్థించుకోటల్లా. గొర్రెపిల్ల బురదలో పడదన్న గ్యారంటీ లేదు, కానీ ఒక్కటి నిజం, గొర్రెపిల్ల బురదను మాత్రం ఎంజాయ్ చేయలేదు. ఒప్పుకుంటారా? గొర్రెపిల్ల బురదలో పడదన్నది చెప్పజాలం, కానీ ఒక్కటి మాత్రం నిజం, గొర్రెపిల్ల బురదను ఎంజాయ్ చేయలేదు. అలాగే దేవుని మూలంగా పుట్టిన వాడు పాపం చెయ్యడు, ఒకవేళ ఏదన్నా జరిగినా దానిలో ఆనందించడు, ఆవేదన పడతాడు. ఎందుకో తెలుసా? లోపలున్న బీజం దైవ బీజం, లోపలున్న అంశ దైవ అంశ, లోపలున్నటువంటి ప్రభావము దైవ ప్రభావం. అందుకే పాపం చేసినప్పుడు ప్రశాంతత ఉండదు మనకి. ఒక అబద్ధం ఆడినా సరే ప్రశాంతం ఉండదు, ఒక తేడా మాట మాట్లాడినా సరే, ఎవరైనా నోరుజారి అన్నా సరే ప్రశాంతత ఉండదు. ఎందుకో తెలుసా? లోపల దేవుని ఆత్మ గద్దిస్తూ ఉంటాడు. నువ్వేం మాట్లాడావు? నువ్వు అనొచ్చా? వాక్యం ఏం చెప్తుంది? మీ నోట భూతులైనను పోకిరి మాట్లైనను సరస్వక్తులైనను రాకూడదని చెప్తుంది. నువ్వేం మాట్లాడావు? ఎందుకు మాట్లాడావు? ఒప్పుకో, మారు మనసు పొందు, ఇంకోసారి చేయనని ఒప్పుకో. ఆయన పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, లోకమును ఒప్పింపజేయునని ఉంది పరిశుద్ధాత్మను గురించి. పరిశుద్ధాత్మ గురించి ఏముంది? పాపాన్ని ఒప్పిస్తాడని ఉంది. పరిశుద్ధాత్మ ఒప్పిస్తాడు. ఎందుకు నువ్వు ఇలా మాట్లాడావు? ఎందుకు ఇలా ప్రవర్తించావు? ఎందుకు ఇలా చేశావు? ఒప్పుకో, మారు మనసు పొందు, దిద్దుకో, జాగ్రత్త పడు అని.